ఈ గన్నవరం అమలాపురంలో కూటమి నేతలు ప్రచారం చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం నిర్దవోల్ నుంచి అంబాజీపేటకు చేరుకోనున్నారు. ఇక రాజమండ్రిలోని షెల్టన్ హోటల్స్లో బస చేయనున్న పవన్ కళ్యాణ్ సాయంత్రం అంబాజీపేటకు చేరుకోనున్నారు. అనంతరం అమలాపురంలో ఇద్దరు నేతలు కూడా రోడ్ షో కూడా నిర్వహిస్తారు. అమలాపురంలోని గడియారం సెంటర్ దగ్గర వారాహి మీద నుంచి ఇద్దరు నేతలు ప్రసంగించనున్నారు. ఇవాళ పి గన్నవరం అమలాపురంలో కూటమి నేతలు ప్రచారం చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం నిడదవోల్ నుంచి అంబాజీపేటకు చేరుకోనున్నారు. ఇక రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ సాయంత్రం అంబాజీపేటకు చేరుకోనుంటారు. అనంతరం అమలాపురంలో ఇద్దరూ కూడా రోడ్ షో నిర్వహిస్తారు. అమలాపురంలోని గడియారం సెంటర్ దగ్గర వరాహి మీద నుంచి ఇద్దరు నేతలు ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు పి గన్నవరం అమలాపురంలో కూటమి నేతలు ప్రచారం చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం నిడదవోల్ నుంచి అంబాజీపేటకు చేరుకోనున్నారు. ఇక రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో బస చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు సాయంత్రం అంబాజీపేటకు చేరుకోనున్నారు. అనంతరం అమలాపురంలో ఇద్దరు నేతలు కూడా రోడ్ షో నిర్వహిస్తారు. అమలాపురంలోని గడియారం సెంటర్ దగ్గర వరాహి మీద నుంచి ఇద్దరు నేతలు కూడా ప్రసంగించనున్నారు.
ఇవాళ పి గన్నవరం అమలాపురంలో కూటమి నేతలు ప్రచారం చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం నిడదవోలు నుంచి అంబాజీపేటకు చేరుకోనున్నారు. ఇక రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం అంబాజీపేట చేరుకుంటారు. అనంతరం అమలాపురంలో ఇద్దరు నేతలు కూడా రోడ్ షో నిర్వహిస్తారు. అమలాపురంలోని గడియారం సెంటర్ దగ్గర వారాహి మీద నుండి ఇద్దరు నేతలు కూడా ప్రసంగించనున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. అంజిబాబు, ఇద్దరు నేతలు కూడా వారాహి యాత్రలో భాగంగా ఈరోజు ప్రసంగించబోతున్నారని తెలుస్తోంది. ఏ టైంలో అమలాపురం చేరుకునే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ చందు. నిన్న రాత్రి ఈ యొక్క నిడదవోలులోని సాయి కళ్యాణ మండపంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు బస చేయడం జరిగింది. అలాగే రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో పవన్ కళ్యాణ్ బస చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా చంద్రబాబు నాయుడు లోకల్ గా ఉన్న అంటే అటు కొవ్వూరు, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మిగిలిన నియోజకవర్గాల అందరి నేతలతోటి కార్యకర్తలతోటి విడివిడిగా సమావేశమయ్యి ఎన్నికల్లో ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి ఆయన నిడదవోలులోని సాయి కళ్యాణ్ తిరుమల సాయి కళ్యాణ మండపం నుంచి బైరోడ్ బయలుదేరి అక్కడ బ్రహ్మగూడెం విలేజ్ లో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 3 గంటలకి అలా ఈ యొక్క ఇస్తారు ఇందులో అంటే అక్కడ కోనసీమ అంబేద్కర్ జిల్లాలోని అంబాజీపేటలో ఏర్పాటు చేసినటువంటి ఇస్తారు ఇందులో 3 గంటల నుంచి 3:30 గంటల వరకు అరగంట పాటు అక్కడ ఇస్తారు ఇందులో పాల్గొని అక్కడ ప్రార్థనలు కూడా స్వీకరించిన తర్వాత మళ్ళీ జెప్పి హై స్కూల్ హెలీప్యాడ్ అంబాజీపేట నుంచి బయలుదేరి ఇస్తారు. అలాగే 5:45 అంబాజీపేటలో రోడ్డు జంక్షన్ వద్ద ప్రజాగల యాత్ర పూర్తి చేసిన తర్వాత అమలాపురం గడియారం సెంటర్ కి చేరుకుంటారు. అక్కడ పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ప్లస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధమైన జాగ్రత్తలు చేపట్టాలనే దాని మీద కూడా అక్కడ అమలాపురం నియోజకవర్గంలోని నేతలతో కూడా కొద్దిసేపు బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే కనుక 7 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కూడా అమలాపురం పబ్లిక్ మీటింగ్ జరుగుతున్న అనంతరం అక్కడే క్లాక్ టవర్ సెంటర్ నుంచి బైరోడ్ బయలుదేరి కిమ్స్ మెడికల్ కాలేజ్ లో చంద్రబాబు నాయుడు నైట్ హాల్ట్ ఉంటారు. మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తారా లేకుంటే రాజమండ్రి షెల్టన్ హోటల్కి చేరుకుంటారా అనేది ఇంకా పూర్తిగా ఖరారు అయితే కాలేదు. అయితే ఈ యొక్క నాయకులు బస మాత్రం అప్పటికప్పుడు నిర్ణయిస్తున్నారు తప్ప మొత్తానికి గోప్యంగానే ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటంటే ఓ పక్కనే ఇటు పవన్ కళ్యాణ్ ఎక్కడ బస చేస్తే అక్కడికి భారీగా జనం చేరుకోవడం, ట్రాఫిక్ ఇబ్బందులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయన బస చేసే ప్రాంతాన్ని కూడా అప్పటికప్పుడే ప్రకటించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు బసను కూడా భద్రతా కారణాల దృష్ట్యా అప్పటికప్పుడే నిర్ణయించి ఆయన ఎక్కడ బస చేస్తారు ఏంటి అనేది తరతగతిని ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప ముందుగా అయితే ఎవరికి తెలియపరచలేదు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కనుక ఈ రోజు కూటమి తరపున ఇటు అంబాజీపేట, అమలాపురం రెండు ప్రాంతాల్లోనూ కూడా ఈ యొక్క నిర్వహించే బహిరంగ సభ అయితే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అంటే మొట్టమొదటిసారి ఈ యొక్క అంబాజీపేట అంటే అమలాపురం ప్రాంతంలో అటు జనసేనకి టీడీపీకి ఎక్కువగా పట్టున్న ప్రాంతాల్లో ఇరువురు నేతలు కూడా ఒకే వేదిక మీద హాజరవడం పట్ల జనం కూడా భారీగా తరలివస్తారని చెప్పే అంచనాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అటు జనసేన టీడీపీ నాయకులు ఇరువురు కూడా సంయుక్తంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా త్రాగునీరు అలాగే ఈ యొక్క మజ్జిగ ప్యాకెట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఇరువురు నేతలు పాల్గొనే సభ మాత్రం చాలా అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పవచ్చు చందు. రైట్ అంజిబాబు.